గజపతి నగరం నియోజకవర్గంలో దత్తిరాజేరు మండలంలో పెదకాడ గ్రామంలో సుమారు 60 సంవత్సరాల క్రితం పక్కి పద్మావతి అనే మహిళ వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా మారింది. ఆమెకి 13 సంవత్సరాల వయసులోనే దైవ చింతనతో భక్తిలో మునిగిపోయి సుఖ సౌఖ్యాలను వదిలి దేవుడమ్మగా మారింది. అన్నపానీయాలు తీసుకోకుండా నేటికీ ఆమె ప్రజలకి దర్శన భాగ్యం కలిగిస్తోంది. పెదకాడ దేవుడమ్మపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామంలో సుమారు 60 సంవత్సరాల క్రితం తనకు 13 సంవత్సరాలున్న వయస్సులో పక్కి పద్మావతి అనే మహిళ దేవుడమ్మగా మారింది. శిష్ట కరణాల కులానికి చెందిన ఆమె దైవభక్తిలో మునిగిపోయింది. చిన్ననాటి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆమెను పిలుస్తున్నాడని బంధాలను బంధుత్వాలను అన్నింటినీ వదిలి తన 13వ ఏటనే పెదకాడకు దగ్గర్లో ఉన్న కొండమీద వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారని అక్కడికి వెళ్లిపోయింది. తన జీవితం వెంకటేశ్వర స్వామికి అర్పించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లిన ఆమె అలానే ఉండిపోయింది. అక్కడికి వెళ్లిన తర్వాత చుట్టూ అడవి ప్రాంతం కావడంతో క్రూర మృగాలతో సహవాసం చేసేది పద్మావతి. అప్పటి నుండి నేటి వరకు ఆహారం అంటే ఏమిటో ఆమెకు తెలియదు. ఇది నీళ్ళప్పుడు ఎన్నో బాధలు పెట్టాడులేండి దేవుడికి. బాధలు పెట్టినా సరే అలాగే పని, నేను ఎప్పటికైనా కొండకు తీసుకెళ్ళిపోతాను. ఇక్కడ ఉంచను, ఈ బలం కళ్ళకి పిల్లకదా, ఇరుగుంటికి వచ్చారు కాదు, పొరుగుంటికి వచ్చారు కాదు స్వామి, ఇదంతా అడివి కొండలు ఇరుగుమంటాడు. అప్పుడు అదంతా అడివి పోను, మీ జనానికే చుట్టూ చెప్పాము ఎంత జనానికి, అలాంటి ఇట్లా కొండలో తీసుకెళ్ళిపోతాను. అవి ముందు దాటారు కాదు, కరణాలు అయ్యి ఉన్నారు, ఇరుగుంటికి ఏమిటండి స్వామి, మీరు అక్కడ తీసుకెళ్ళిపోతామంటారు, అడిగి ఎరుగు బంట్లు జంతువులు పాములు వాటిలోకి మీరు ఏది తీసుకెళ్తారని ఎంత మాత్రం తీసుకెళ్ళిపోతాను. అక్కడికి ఎప్పుడైతే తీసుకెళ్తాను మరి కొండ దిగలేము, నేను అక్కడ ఎక్కడ తిరిగి అప్పుడు ఎక్కడ నా దగ్గర తిరుపతారు, ఇలా నేను తీసుకుంటాను, నేను కొండలు ఎక్కిస్తాను. ఈ నెలలో ఎప్పుడైతే ఇక్కడ కోడి పెడుతుందో నా బాగా తీసుకొస్తుంది, మరి ఊరిపల్లి మట్టి అంటే పర్వాలేదు. పెదకాల గ్రామం అండి, దత్తరాజేరు మండలం. ఆవిడ నాకు కూడా తెలియదండి, మా నాన్నగారు వాళ్ళు ఏజ్ నుంచి ఆవిడ అక్కడికి వెళ్ళిపోయి దేవుడు వెంకటరామూర్తి అక్కడ ఉన్నారు నన్ను వచ్చిమని చెప్పారు అని అంటే, అప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోయి ఆవిడ అక్కడ ఉంది, ఆవిడ ఏ ఆహారాలు ఏమి తీసుకోదు, పాలు కర్పూర బిళ్ళలు పూదుత్తులు పొగవాసంతో ఆవిడ జీవిస్తున్నారు. ఆవిడ ఇప్పుడు పక్కన సర్పం కూడా ఉంటుందండి, మేము కూడా వెళ్తుంటాము. ఇప్పుడు కూడా అండి ఆహారం తీసుకోరు, హెల్దీగానే ఉన్నారు ఆవిడ. చుట్టూ క్రూర మృగాలు పాములు అన్నీ వెలుగుబంట్లు కూడా ఆ టైంలో ఉండేవండి, ఇప్పుడంటే లేవు. ప్రజలందరూ పూజకి వెళ్తూ ఉంటారు, చుట్టుపక్కలు పాలు అవి తీసుకొస్తూ ఉంటారు, చుట్టుపక్కల విలేజ్లు కూడా వస్తూ ఉంటారు. ఆమె ప్రతిరోజు పాలనే స్వీకరిస్తుంది. హారతి కర్పూరం అగరత్తుల వాసనతోనే ఆమె జీవిస్తూ ఉండడం గమనించదగ్గ విషయంగా చెప్పొచ్చు. ఒక్కరోజు మనం ఆహారం తినకపోతే నీరసించిపోతాం, అలాంటిది ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలా దేవుడి సన్నిధానంలో ఉండడం ఆమెకెంతో ఆనందంగా ఉందని తమ కుటుంబ సభ్యులతో చెప్పేది పద్మావతి. జనాభా పెరుగుదలతో పాటు పాపాలు ఎక్కువగా పెరుగుతున్నాయని, త్వరలోనే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ప్రజలందరిలో విపరీతమైన భక్తి పెరుగుతుందని దేవుడమ్మ పద్మావతి చెబుతుంటారు. ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఒరిస్సా పరిసర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. వచ్చిన భక్తులు పళ్ళు పాలు తెచ్చి ఆమెకిస్తూ ఉంటారు. వచ్చిన భక్తులకు ఆమె మొహం ఎంత వయసొచ్చినా ఆమె ముఖమెంతో తేజస్సుతో కనబడుతుంది. అప్పుడప్పుడు ఆమె బంధువులు వచ్చి చూసి వెళ్తుంటారు. చీకటి పడితే జన సంచారము లేని ఈ కొండల్లో ఎలా ఉంటుందో మాకే అర్థం కావట్లేదని స్థానికులు ప్రజలు బంధువులు అంటున్నారు. ఏదేమైనా ఆమె ఒక అద్భుతమైన మహాశక్తి అని, ఆమెను ఓ దేవతల కొలుస్తామని అక్కడి ప్రజలు అంటున్నారు.